సీఎం గారు అధ్యక్ష మీరు మాట్లాడండి. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వింటా ఉంటే ఎంత దారుణంగా ఉన్నాయనంటే, ఎందుకయ్యా మర్డర్ చేశావు అని చెప్పి, ఎందుకయ్యా హత్య చేశావు అని చెప్పి ఎవరినైనా అడిగితే, ఆ హత్య చేసిన వాడు గతంలో చాలా హత్యలు జరిగాయి కదా, ఎప్పుడో పదేళ్ల కిందటనో 20 ఏళ్ల కిందటనో 30 ఏళ్ల కిందటనో జరిగాయి కదా అని చెప్పి చెప్పినట్టుగా ఉంది. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా జరుగుతుంది అధ్యక్ష? అసలు నువ్వు మీరు ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చట్టాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో మీరు ఉంటూ మీరు చేసింది ఏమిటి? ప్రతిపక్షం నుంచి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి మీరు కొన్నారు. కొనింది చాలా అన్యాయం. కొన్న తర్వాత స్పీకర్ చైర్ను అబ్యూస్ చేస్తూ వాళ్ళని డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసినారు. అది ఇంకా అన్యాయం. ఇది చేసిన తప్పు తప్పు అని చెప్పి తెలుసుకోకుండా దాన్ని డిఫెండ్ చేసుకునే దానికోసం ఏందేందో కథ హిస్టరీ చెప్తావు, ఏందేందో చెప్పుకుంటా పోతా ఉన్నావు దాన్ని డిఫెండ్ చేసుకునే దానికి. అసలు చేసింది తప్పు, చేసింది అన్యాయము అనేది కాకుండా నువ్వు ఏందేందో చెప్పుకుంటూ పోవడం అనేది ఎంత మటుకు ధర్మమో నాకైతే అసలు ఆశ్చర్యంగా ఉంది. ఈ మాటలు వింటా ఉంటే అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి తన సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు అన్న మాటలు నేను కదా ఒక్కసారి నేను ఇదే టీవీలో ప్లే చేసి చూపిస్తాను అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తే. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గురించి సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు, కనీసం అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ 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 సభ్యులు సంయమనాన్ని పాటించాలి. మీరేమైనా మాట్లాడాలనుకుంటే స్పీకర్ని అడ్రస్ చేయండి, స్పీకర్ని ఉద్దేశించి అవకాశం ఇస్తాం. మీరు అప్పుడు మాట్లాడండి. సభను ఈ విధంగా మనం క్రాస్ టాక్ చేసుకుంటూ పోతే సభ నిర్వహణ ఇబ్బంది అవుతుంది. అది ఒకటి. రెండోది, ఇప్పుడు ఒక మాట బుచ్చే చౌదరి గారు అన్నారు దీని మీద చర్చ జరగాలని. ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే, ఇందులో ఎలాంటి అనుమానం ఏమి లేదు. రేపు ఉదయం మనకి యాంటీ డిఫెక్షన్ లా వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో ఇది జరుగుతుంది, ఇక్కడ కూడా జరిగింది. ఇక ముందు ఇలా జరగకూడదు అన్నటువంటిదే ఇక్కడ లీడర్ ఆఫ్ ది హౌస్ అభిప్రాయం కానీ, లేదు మీ అభిప్రాయాలు కానీ అవి ఉండాలి. ప్లీజ్ 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 అది ఉండాలి. కాబట్టి దాని మీదను ఈ హౌస్ ఒక మంచి సాంప్రదాయాన్ని సృష్టించి కన్క్లూషన్స్లో ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ఎవరైనా కానీ దీన్ని సమర్థించాల్సినటువంటి విషయం కాదు, ఇది పైగా ఆందోళన చెందాల్సినటువంటి విషయం. ఇది దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ జరగాలి, అది మనం చేద్దాం. ఈ సభే భారతదేశంలోన బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు యాంటీ డిఫెక్షన్ బిల్ లా మీద అన్నటువంటిది దేశంలో మొట్టమొదటిసారిగా రోల్ మోడల్గా ట్రెండ్ సెట్టర్గా మన శాసనసభ వ్యవహరిద్దాం. దానికి ఖచ్చితంగా మనందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ట్రెజరీ బెంచ్ సభ్యులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ ఇదొక మంచి సాంప్రదాయానికి మనం తెరలేపుదాం. దానికోసం ఇప్పుడు మనం వాదోపవాదాల కంటే సభ ముందుకి నడవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ దాని మీద రైట్ ఇప్పుడు నేను అనేది మీకు ఇచ్చినటువంటి అవకాశాల్లో ఇది అభినందన స్పీకర్ ఎన్నికైనటువంటిది అభినందన సభ కాబట్టి దాన్ని మీరు కన్ఫైడ్ చేయండి. ఇలాంటి ఇష్యూస్ మీదను చాలా స్పష్టంగా మనం ఒక మూవ్ శాసనసభ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మీ అందరితో కూడా డిస్కస్ చేద్దాం, సభా సాంప్రదాయాల్ని మనం ఎస్టాబ్లిష్ చేద్దాం, గౌరవిద్దాం అని తెలియజేస్తూ